కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలంటున్న వైసీపీ నాయకులు. మండల కేంద్రమైన కౌతాలంలో వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు ఆత్రేయ గౌడ్, విరూపాక్షి గౌడ్ ఏకాంబర మాట్లాడుతూ బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి మాట్లాడిన మాటలు ఒక్క మాట కూడా వాస్తవం కాదని అన్నారు. నిజంగా చెప్పాలంటే చాకలి మహాదేవి సర్వే నంబర్ 27లో 20 సెంట్ల భూమి ఆక్రమించడం జరిగిందని, ఇది నిజంగా జరిగిన విషయమని అన్నారు. ఆ విషయంలో ఎస్ఐ ఏం చేయలేదు. మనం ఎస్ఐ మీద అట్లా కూడా కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు, బెయిల్ ఇచ్చినారు, పంపించినారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళని కిడ్నాప్ చేస్తాం అది ఇది అని బెదిరిస్తున్నారు. అట్లా వాళ్ళు చేసేవి కూడా దండిగా ఉన్నాయి. ఎవరో పర్సనల్ అజెండా పెట్టుకొని వాళ్ళ లాభం కోసం బీజేపీలో చేరి మిమ్మల్ని బద్నాం చేస్తున్నారు చాలామంది మండలంలో. అది తెలుసుకోండి. నేనేం నీకు శత్రువు కాదు, నువ్వు నాకు శత్రువు కాదు. కానప్పుడు ప్రజల కోసమే ఇద్దరు పనిచేసేటప్పుడు మీరు దయచేసి వచ్చే మీ దగ్గరికి వచ్చే కంప్లైంట్ నిజమా కాదా అని ఆలోచించి చేసుకోండి అని చెప్పి ఇంకొకసారి మనవి చేస్తూ మీ మిగతాది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇంకొకసారి ఇంకా దీనికి చెప్పడము, ఛాలెంజ్ ఇవ్వడం ఇలాంటివన్నీ ఏం అవసరం లేదని మాకు కూడా తెలిసిపోయింది. ఇంతకన్నా ఏం చెప్పలేము. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక మీదట ఇటువంటి ఇంక ప్రెస్ మీట్లు కూడా పెట్టదలుచుకోలేదు నేను మీ మీద. మీరు ఏదైనా ఇస్తే కూడా, ఎందుకంటే దానికి విలువ లేకుండా పోతాను. 12వ తారీఖు మంత్రాలయంలో మేము ఒక ప్రెస్ మీట్ చేసింది. అది పురుషోత్తం రెడ్డి గారు